నాతో గొడవ పెట్టుకుంది. అసలు నేను ఏం చేశాను వదనా చెప్పు. ఇంకొక చిన్న పని చేశాను వదనా, అదేంటో చెప్పనా? ఇలా నెమ్మదిగా సోఫాలో కూర్చోబెట్టాను వదనా, ఇలా కూర్చొని మెల్లిగా దగ్గరికి వచ్చాను వదనా, అలా మెల్లగా హక్ చేసుకున్నాను వదనా. తర్వాత ఇలా పడుకోబెట్టాను వదనా, కాలు చాపాను వదనా, ఇలా మెల్లిగా పైన పడుకున్నాను వదనా. కూర్చోండి వదనా, ఇది వదనా జరిగింది. ఇందులో ఏం జరిగిందో చెప్పు. తనేమో నన్ను అపార్థం చేసుకుంది, ఏమాత్రం దానికి తను నన్ను, నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని, నువ్వెంతమందితో తిరిగావో, నాతో గొడవ పెట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. చెప్పు, దీంట్లో నా తప్పేమైనా ఉందా? ఏం కాదులే, సర్దుకుంటుంది, టెన్షన్ పడకు. అది కాదునా, నేను నిన్ను హక్ చేసుకున్నాను, నడుం పట్టుకున్నాను, మీద పడుకున్నాను, ఏం జరిగిందో చెప్పు. మన మధ్య ఏం జరగలేదు కదా, అక్కడ కూడా ఇదే చేశాను. ఏం చేశాను వదనా, నిన్ను ఇలా టచ్ చేశాను, ఇలా గట్టిగా నొక్కాను, చిన్నగా నడుం మీద ఇలా టచ్ చేశాను, ఇంకా ఏం చేశానంటే ఇది వదనా. సరే సర్లే, వదిలే. ఈ గొడవ సర్దుకుంటుందిలే గాని నువ్వు భోంచేద్దు కానీరా, టైం చాలా అయింది, భోంచేద్దాం పదా. సరే వదనా, స్నానం చేసి వస్తాను. ఏంటి కార్తిక్ టచ్ చేయగానే ఇంత టెంప్ట్ అయ్యాను, అనవసరంగా వాళ్ళ గొడవ చెప్పమని తప్పు చేశాను. అయినా కార్తిక్ టచ్ చేయగానే ఎంత మూడొచ్చేసింది ఏంటి? ఒకరితో చేసినా ఇద్దరితో చేసినా తప్పు తప్పే, కార్తిక్తో కూడా కమిట్ అయిపోతే ఎలా ఉంటుంది? ఏం చేయాలి? ఏదైతే అదైంది, అడిగేద్దామా కార్తిక్ని, బాగోదేమో. కార్తిక్ కూడా ఫీలింగ్స్ వచ్చే ఉంటాయి కదా, తను వస్తాడేమో చూద్దాం. Thank you.
మొత్తానికి ప్లాన్ ఏ వర్కౌట్ అయింది, ఇప్పుడు ప్లాన్ బి ఎలా వర్కౌట్ చేయాలి? వదినా, వదినా, ఆ చెప్పు కార్తీక్. వదినా, నీతో కొంచెం మాట్లాడాలి. అవునా, రా. ఏంటి కార్తీక్? ఏం లేదు వదినా, ఇప్పటివరకు హర్రర్ మూవీస్ చూశాను. హర్రర్ మూవీస్ కదా, ఆ దెయ్యాలు చూసిన తర్వాత ఒంటరిగా పడుకోవాలంటే చాలా భయంగా ఉంది. ఈరోజుకి ఇక్కడే పడుకుంటాను, ప్లీజ్ వదినా. సరే, వచ్చి ఇలా పడుకో, నిద్రపాటు చేసావు, పడుకో. రాత్రిపూట పడుకునే ముందు హారర్ మూవీ చూడడం దేనికి, నిద్ర పట్టట్లేదు అనుకోవడం దేనికి? సారీ వదినా, ఇంకోసారి చూడంలే. సరే, కాని ఇందాక మీ లవర్ గురించి చెప్పావు కదా, ఇంకా ఆమె విశేషాలేంటో చెప్పు. ఏం చెప్పాలి వదినా, నాకు చుక్కలు చూపిస్తుంది. అయినా వదినా, నాకు తెలియగడుగుతాను, అలా పడుకోగానే సెక్స్ అయిపోతుందా ఏంటి? కాదు. మరెందుకు అలా అంది నన్ను? అసలు నువ్వేం చేసావు చెప్పు.